మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి వైశాఖ అమావాస్య నుండి కొన్ని రాసుల వారి జీవితం చాలా అద్భుతంగా మారిపోతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఈ వైశాఖ అమావాస్య సోమవారం రోజు వచ్చింది దీనినే సోమావతి అమావాస్య అంటారు అయితే ఈ అమావాస్య నుండి గ్రహగతుల రీత్యా నాలుగు రాసుల వారు తొక్కి కుబేరులుగా మారబోతూ ఉన్నారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు వీరు ఇక ఏ పని చేసినా విజయం వీరిని భరిస్తుంది గతంలో వీరు అనుభవించిన సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఈ రాసుల వారు ఇక మంచి అభివృద్ధిలోనికి వస్తారు అసలు ఆ నాలుగు రాసుల వారు ఎవరో ఎలాంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వైశాఖ అమావాస్య మే ముప్పై సోమవారం వచ్చింది వాస్తవానికి అమావాస్య మే ఇరవై తొమ్మిది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుంచి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిదినే పరిగణలోనికి తీసుకుంటాం కాబట్టి ఈసారి శని అమావాస్య సోమావతి అమావాస్య వటసావిత్రి వ్రతం ఇవన్నీ కూడా మే ముప్పై సోమవారం వచ్చాయి ఈ రోజే శని జయంతిని జరుపుకుంటూ ఉంటారు కనుక ఈరోజు శనిదేవునికి ప్రీతికరమైన నువ్వులు నలుపు లేదా నీలం వస్త్రం సమర్పించి పూజలు చేసి ఆ తర్వాత దాన చేస్తే శనిగ్రహ దోషం తగ్గుతుందని చెప్తూ ఉంటారు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అమావాస్య రోజు తలస్నానం చేయకపోవటం కూడా దరిద్రమే అందుకే తలస్నానం చేయాలి అంటే తల మీద నీళ్లు పోసుకోవాలి అంతేగాని తలంటుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోరాదు ఈ అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్న భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవటం ఉత్తమం ఈ అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ దానంగా ఇవ్వచ్చు ఈ అమావాస్య రోజు గడ్డం గీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్లు కత్తిరించటం చేయరాదు ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు ఈ అమావాస్య రోజు నూనె అస్సలు రాసుకోకూడదు ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించటం పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది శాస్త్రం ప్రకారం ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలను చేయరాదు కొనసాగుతున్న పనులు నిలిపివేయవలసిన అవసరం కూడా లేదు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఈరోజు అన్నదానం వస్త్రదానం చేస్తే మంచిది లక్ష్మీదేవి పూజకు ఈరోజు అత్యంత అనుకూలం అమావాస్య పూజ చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది ఇంకా జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రధానం చేయాలి లేదంటే కనీసం నీరైనా వదలాలి ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకొని పితృదేవతలకు నైవేద్యం సమర్పించాలి అనంతరం పెద్దలను స్మరించుకొని ఆవులు పాకులకు కుక్కలకు ఆహారం పెట్టటం వలన పరమ పవిత్రం అవుతుంది ఇక ఈ అమావాస్య నుండి మొత్తం నాలుగు రాసుల వారి జీవితాలలో మంచి మార్పులు రాబోతూ ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఆ రాశులలో మొదటి రాశి కన్యా రాశి ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి జాతకులకు చెందుతాయి ఈ అమావాస్య నుండి కన్యారాశి వారు అంచెలంచెలుగా ఎదుగుతారు ఎక్కడా తగ్గేదే ఉండదు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఆరు గ్రహస్థానాల్లోనికి వచ్చారు చదువుకునే పిల్లలకు స్టూడెంట్స్కు మంచి ఏకాగ్రత లభిస్తుంది ఈ రాశి వారు చాలా టాలెంట్ను కలిగి ఉంటారు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినా ఆ బిజినెస్ను నెంబర్ వన్ పొజిషన్కి తీసుకురావస్తారు ఈ రాశి వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ అమావాస్య తర్వాత కన్యా రాశి వారి జీవితం మారుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అన్ని రకాల ప్రయోజనాలు విజయాలు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఉద్యోగస్తులపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఈ నియమాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి వస్తారు ఇక అమావాస్య నుండి తొక్కి కుబేర యోగం అనుభవించబోతున్న రెండవ రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమే నాలుగు పాదాలు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి జాతకులకు చెందుతాయి ఈ కర్కాటక రాశి వారికి గురువు నవమంలో శని అష్టమంలో రాహు దశమ స్థానంలో కేతువు స్థానంలో గ్రహ సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు ఈ గ్రహస్థితి వీరికి బాగా అనుకూలించింది ఎక్సలెంట్ పొజిషన్కు వెళ్తారు చాలా అద్భుతంగా రాణిస్తారు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ పోతాయి చేసే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలను చూస్తారు జీవితం ఆనందమయమవుతుంది సంతానం విషయంలో శుభవార్త వింటారు ఎన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అన్ని రకాల సుఖాలు కలుగుతాయి అంటే మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు తొలగిపోయి బాగా అభివృద్ధిలోనికి వస్తారు స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయం వలన నాలుగు వైపుల నుండి ధనాదాయం వస్తుంది ఇంట్లో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆ భగవంతుడి కృప వలన మీకు చేస్తున్న లేదా మీరు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారాలలో మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధిలోనికి వస్తారు ఈ అమావాస్య నుండి రాజయోగాన్ని అనుభవించబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వృచిక రాశిలోనికి వచ్చాయి వీరికి గురువు పంచమ స్థానంలో శని చతుర్థంలో రాహు షష్టమంలో కేతు వ్యయంలో ఉన్నాడు ఈ అమావాస్య తర్వాత వీరు మంచి వృద్ధిలోనికి వస్తారు దానిలో ఎలాంటి సందేహము లేదు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు ఉంటుంది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతారు ఈ సమయంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ధనాన్ని బాగా సంపాదిస్తారు మీరు జీవితంలో ఎప్పుడూ అనుభవించని సుఖ సంతోషాలను ఈ సమయంలో అనుభవిస్తారు అమావాస్య తర్వాత మంచి యోగాలను పొందబోతున్న చివరి రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనస్సు రాశి జాతరకు చెందుతాయి వీరికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా వృద్ధి ఉంటుంది వ్యాపారాలు బాగా నడుస్తాయి వివాహాలు జరుగుతాయి ఉద్యోగాలు లేని వారికి తొందరగా ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలి అని కోరుకునేవారు కోరికలు నెరవేరుతాయి ఎన్నో అద్భుతాలను చూస్తారు రాజయోగాన్ని అనుభవిస్తారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయే రోజులు వస్తాయి ఇక మీరు భవిష్యత్తుపై ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు ఈ సమయాన్ని వినియోగించుకొని కష్టపడి పనిచేయండి ఏ అవకాశాలను వదలకుండా అందిపుచ్చుకోండి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత గొప్ప స్థాయికి వస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు